కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 196, 197, 198 ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, డి నాగేశ్వరరావు, ఎం వసంతరావు పాల్గొన్నారు. ఈరోజు నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ పేరుతోటి పాలక మండలికి నిధులు ఇవ్వాలని చెప్పంటే కొన్ని షరతులు విధిస్తా ఉంది. ఆ షరతుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ చట్టంలో చట్ట సవరణను తీసుకొచ్చారు. ఈ చట్ట సవరణ వల్ల మున్సిపాలిటీ ఆస్తి పన్నులు ఇప్పటి వరకు ఉన్న స్థలము ఇంటి ఆధారంగా పన్నులు వేశారు. ఇప్పుడు ఆస్తి వాల్యూ ఆధారంగా పన్నులు వేయాలని చెప్పేసి ప్రతిపాదనలు చట్ట సభలు తీసుకొస్తా ఉన్నారు. అట్లే మున్సిపాలిటీలు అన్ని రకాల వస్తువులకి అన్ని రకాల సేవలకు కూడా యూజర్ ఛార్జీల పేరుతో నీటి పన్ను, మున్సిపాలిటీ చెత్త తీస్తే చెత్త పన్ను, డ్రైనేజీ వాడుకుంటే డ్రైనేజ్ పన్ను, రకరకాల పేరుతో పన్నులు వేసే విధంగా పట్న పరిపాలనకు అవసరమైన నిధులు ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా ప్రజలపై భారాలు వేసి వసూలు చేయాలని ప్రభుత్వం మొత్తం మున్సిపాలిటీ సేవలు మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కరోనా కాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ప్రజలను ఆదుకోవడం కాకుండా కనీసం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తెలియలేవు, అన్ని మున్సిపాలిటీలు కనీసం పాలక మండలి కూడా లేవు, ఈ సందర్భ కౌన్సిల్ కూడా లేని సందర్భంలో దొడ్డిదారిన ఈ చట్టసభను తీసుకొచ్చి ప్రజలపైన భారాలు మోపే విధంగా జీవోలు తీసుకొచ్చేసి రేపు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి అన్నారు. ఇది ప్రజలపై మోపే భారాల నుంచి మేము భావిస్తున్నాం. అందుకని ఈ జీవోలు ఏదైతే విడుదల చేస్తుందో రాకపోతే ఆ జీవోలు వెనక్కి తీసుకోవాలి. అంటే మున్సిపాలిటీ చట్టం ఇప్పటివరకు ఏమవుతున్నట్టు ఏంటంటే మున్సిపాలిటీ స్థలం ఆధారంగా ఇంటి ఆధారంగా పనులు వేయాలి, అంతే కాకుండా ఆస్తి వాల్యుయేషన్ ఆధారంగా చట్టం చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. దీన్ని కూడా ఈ చట్ట సభను ఆపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా బడా కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు, బడా కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు.